సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. సినిమాలో మహేష్ బాబు టైమింగ్ ఉంటుంది, టైమింగ్ ఏ హీరో చేయడన్న టైమింగ్, ఎక్సలెంట్ టైమింగ్ అన్న. నేను 2020లో సర్లేనిగా సినిమా చూశాను, అప్పటికిప్పుడు ఏజ్ తగ్గిపోయింది అన్న మహేష్ బాబుకి, ఏజ్ తగ్గిపోయింది. నిజం చెప్పలేదు, ఏజ్ తగ్గిపోయింది. అక్కడ గ్లామర్లో అన్న హీరోని చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్న, మామూలుగా లేదు మూవీ అయితే. డ్యాన్స్ ఇప్పుడిప్పుడే ఇంకా కొత్త హీరో ఎలా చేస్తారు అంత యాక్టివ్గా చేశాడు అన్న డ్యాన్స్ మాత్రం హైలైట్. ఇంకా బ్యాటక్ ఎవరెవరో సృష్టిస్తారన్న మహేష్ బాబు తర్వాత ఎవరైనా. సెకండ్ కలెక్షన్స్ కలెక్షన్ గురించి మనకి ఇంకా తెలియదు, సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. మహేష్ బాబు టైమింగ్ మాత్రం ఇంకా పర్ఫెక్ట్. ఇంకా ఏజ్ తగ్గిపోయింది నిజం, సీరియస్గా చెప్తున్నా. మ్యాండర్స్ యాడింగ్ ప్రతి సినిమాలో ఉండేది అన్న, అది మాత్రం సినిమాలో కొత్తగా అంటే ఇప్పుడు బ్యాంకు కుంభకోణాల గురించి జరిగేదే కదా, అదంతా చాలా బాగా చూపించారు. తీయాల్సిన కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా తీసి జనాలు చూపించాడు అంతే. హైలైట్స్ జనాలకి ఏం చూపించాలని కూడా సింపుల్గా డైరెక్ట్గా అలా తీసి చూపించారు అంతే. చాలా బాగుందన్న, చాలా క్యూట్గా ఉంది. లేదన్న అదేం లేదు బ్రో, బాగుంది సూపర్. మైండ్ బ్లాక్ అసలు మామూలుగా పగిలిపోయింది. 200 ఫిక్స్ పక్కాగా చెప్పాను. మహేష్ బాబు ఫ్యాన్ కాదు, అమ్మో సినిమా మామూలు సూపర్. చూడమని చెప్తాను. అంతే జై మహేష్ బాబు. నో నెగటివ్, బాగుంది, చాలా బాగుంది. చూసే వాళ్ళకి తెలుస్తుంది, అందరు చూడొచ్చు. నెగటివ్ టాక్స్ ఇవన్నీ చూస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. సూపర్ 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 హెయిర్ స్టైల్, బాడీ స్టైల్, లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. చాలా బాగున్నాయి. నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది, యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఓకే, ఇంకా బాగుండేది యాక్చువల్గా, చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ ఫుల్ మెసేజ్, ఇంకంతే. మహేష్ బాబు ఫుల్ మాస్, ఫుల్ మాసి కామెడీ టైమింగ్ మాత్రం సూపర్. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంతే ఒక మాట. మహేష్ బాబుని క్లాస్గా ఇష్టపడతారా, మాస్గా ఇష్టపడతారా మీరు? మహేష్ బాబు ప్రతి మహేష్ బాబు ప్రతి దానికైనా కరెక్ట్గా సూట్ అయిపోతాడండి. అసలు ఇంత కూడా తీయక్కల్లా మహేష్ని. అసలు ఈ సినిమా అయితే అసలు ఇంక చెప్పక్కల్లా, పీక్స్ అంతే. కామెడీ టైమింగ్ ఎక్సలెంట్, అసలు మామూలుగా కాదు. వెన్నెల కిషోర్ గారు పక్కన టైమింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఫుల్గా మామూలుగా కాదు, ఒక ఎక్సైట్మెంట్ తెలియదు, అదే ఎక్సైట్మెంట్తో బయటకు వచ్చాం. ఎంత ఫేక్ వదిలేయండి ఇది. అలాంటి వాళ్ళకా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తే ఇంకా ఫేక్ నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఇంకంతే అంతే, రెండోసారి కాకపోతే మూడోసారి అయినా చూసుకోండి అంట, అంతే. కాదు నిన్న మిక్సీ టాక్ వచ్చింది కదా సినిమాకి, ఎలా ఉంది మూవీ? యావరేజ్ బ్రో, పర్లేదు. బాగుందండి సినిమా, పర్లేదు. టాక్ చూసి వచ్చారా ఏంటి? ఎలా టాక్ చూసి కాదు, మామూలు మహేష్ బాబు సినిమా చూడాలని వచ్చాము. ఎలా ఉంది ఈరోజు? బాగుంది సినిమా, మేము చూడవచ్చు. మెసేజ్ బాగుంది సినిమా, చూడాల్సింది సినిమా. బాగుందా? ఎక్సలెంట్ సూపర్. నిన్న టాక్ కొంత మిక్సిడ్ టాక్ డిబేట్ టాక్ తీసుకొచ్చారు. ఏం లేదండి, మూవీ ఈజ్ ఎక్సలెంట్ సూపర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే నిన్న రివ్యూలు చూసి వచ్చారు అట్లా? లేదండి, సినిమా బాగుంది చెప్పారు, వచ్చి చూసాం. ఎక్సలెంట్ మూవీ, ఎవ్రీ వన్ మస్ట్ బి వాచ్ ద ఫిలిం, ఎక్సలెంట్ మూవీ. మహేష్ బాబు సినిమా అంటే గత 4-5 సినిమాలు ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో ఏ మెసేజ్ ఉంది? బ్యాంకర్స్, అబౌట్ బ్యాంకర్స్ హూ ఆర్ ఎవరైతే లోన్ కట్టుకుని ఉంటారో వాళ్ళ కోసం ఈ మూవీ చేశారు. మూవీ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ఓకే, థ్యాంక్ యూ.
చాలా బాగుంది హిట్ 130 రోజులు ఆడింది. అంటే నిన్న కొత్త టాక్ ఏదో మిక్సీ టాక్ అన్నారు. లేదన్న చాలా బాగుంది అన్న. లేదు చాలా బాగుంది. అవన్నీ ఫ్యాన్స్ కానోళ్ళు చేసినంతా ఫేక్ అది. సినిమా మాత్రం చించేసింది 130 రోజులు ఆడిద్ది గ్యారంటీ. చాలా బాగుంది అన్న. అందరు యాక్టింగ్ ఎరగ తీసారన్న. సూపర్ ఉంది అన్న. చాలా బాగుంది. ఏ కాదు కాదు కానీ సూపర్ ఉంది. నార్మల్ ఆడియన్స్ సినిమా ఉంది చాలా బాగుంది. అంటే కొంతమంది డివైడ్ టాక్ తీసుకొస్తున్న వాళ్ళకి డివైడ్ టాక్ అంటే కామన్ కొన్ని కొన్ని సూపర్ 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 కొంది సార్ దెమ్మరం పాపం తీసుకొచ్చాం. ఓకే సూపర్ మా అబ్బాయి కూడా తీసుకొచ్చా. అంటే ఏం నచ్చింది సినిమాలో? సినిమా బాగుంది సార్. మహేష్ యాక్షన్ నచ్చింది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అనిపించింది అంతే. వేరే ఓవరాల్గా బాగానే ఉంది. అంటే నేను మహేష్ బాబు ఫ్యాన్ కాదు, కాకపోతే ఓకే నచ్చింది. చూడొచ్చు. అంటే కొంతమంది సినిమాని బాగాలేదని ఒక సోషల్ మీడియా చేస్తున్నారు. అవును. అంటే మూవీ ఓకే అది కరెక్టే. సెకండ్ హాఫ్ బాగాలేదు అన్న. కాకపోతే మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు. ఓకే అట్లా వెళ్ళిపోయింది మూవీ అయితే. డాన్స్ బాగుంది. యా కొంచెం మంచిగా అనిపించింది. యా మంచి చాలా మంచిగా చూపించాడు. మెసేజ్ అంటే ఇదే ఇప్పుడు మనం బ్యాంక్స్లో జరిగేది డైరెక్ట్ బయటికి చూపించేశారు అన్నమాట. అందుకని వేరే ఇంకేముండదు. బాగుంది. ఎలా ఉందన్న? చాలా సూపర్గా ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. యాక్టింగ్ కూడా బాగా చాలా బాగుంది. టూండా ఫేస్ అయితే బాగా మంచి యాక్టింగ్ మామూలుగా లేదు. సినిమా ఫైట్ సైలెట్ ఉన్నాయి. స్టోరీ చాలా బాగుంది. స్టోరీ డిఫరెంట్గా ఉంది. తెలిసిన స్టోరీనే కాకపోతే డిఫరెంట్గా తీశారు అందరికీ అర్థమయ్యేలాగా. చాలా బాగుంది సినిమా మాత్రం. లేదు సినిమా బాగాలేదు మాత్రం అందరూ చూడాల్సిన సినిమా. చాలా బాగుంది సినిమా మాత్రం. ఎక్సలెంట్గా ఉంది. యాక్టింగ్ అందరూ చూడొచ్చు అన్న. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ వంటి మూవీ అందరూ చూడొచ్చు. మెసేజ్ అంటే ఏం లేదు. చూడడానికి సరదాగా ఉంది. కెమెరా బాగుంది. మహేష్ బాబు సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూస్తారు కదా, ఇది కూడా అలా ఉందా? అలాగే ఉంది. బాగా ఎంజాయ్మెంట్గా బాగా సూపర్గా సినిమా మాత్రం. ఇలా బ్యాంకు లోన్లు తీసుకొని పెద్ద పెద్ద లెగ్గొట్టే వాళ్ళకి గుణపాఠంగా ఈ సినిమా మాత్రం సూపర్గా ఉంది. పేదోడు తీసుకుంటే ఒక రకము, గొప్పోడు లోన్ తీసుకుంటే ఒక రకంగా ప్రవర్తించే వ్యక్తులకి ఇది మంచి గుణపాఠం. సినిమా సూపర్ హిట్, నెంబర్ వన్ సినిమా. సూపర్ అసలు. అంటే నిన్న కొత్త మిక్సీ టాక్ తీసుకొచ్చారు సోషల్ మీడియాలో. కొంతమంది కావాలని మిక్సీ టాక్ తీసుకొచ్చారు. బాగా మిక్సీ టాక్ ఏం కాదండి, చాలా బాగుంది సినిమా. అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ డల్ అంటున్నారు. సెకండ్ హాఫే కేకుంది. సెకండ్ హాఫ్ హైలైట్ అంతే. అంటే మహేష్ బాబు పోకిరి ఛాయలు అవి అంటున్నాడు, ఎలా ఉంది? ఓ అండ్ మ్యానరిజంలో అయితే అరుపులు అసలు సూపర్. అందరూ చూడొచ్చు. ఏం లేదు అంటే కావాలి. కొంతమంది నిన్న చూసారు కొన్ని వెబ్సైట్స్ లో సినిమా బాగాలేదని చెప్తారు. మీరు? నేను ఫ్యాన్ కాదండి, జనరల్ ఆడియన్స్. నా కామన్ ఆడియన్స్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అన్నట్టు ఫస్ట్ హాఫ్లో ఏమి ఉండదు, సెకండ్ హాఫ్ ఎదిరిపోయింది. మహేష్ బాబు పిచ్చ ఫ్యాన్ కావాలంటే మహేష్ బాబు పేరు కొండిద్ది.